హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ముంబైలో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ని ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం ఎక్కడ ఉన్నామంటే ముంబైలోని ఛత్రపతి శివాజీ వాస్తు సంగ్రహాలయ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. ఇక్కడ మనకు పురాతనమైన విగ్రహాలన్నీ కూడా ఒక ఆల్మోస్ట్ 50,000 విగ్రహాల దాకా ఉంటాయి. అన్నీ కూడా అసలు చాలా బాగుంటాయి. మీకు దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 150 రూపాయలు ఉంటుంది. మొబైల్ కూడా ఎలో ఉంటుంది. వీడియో ఫోటోగ్రఫీ అలౌడ్. ఇది ఎందుకు చూడాలంటే మన పురాతన కాలంలో ఏమేమి జరిగినాయి ఏంటి అనేది మొత్తం కూడా ఏ టు జెడ్ ఈ వీడియోలో క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. తద్వారా నేను పెట్టే ఇన్ఫర్మేషన్ వీడియోలన్నీ కూడా, ట్రావెలింగ్ వీడియోలన్నీ కూడా మీకు ఎమ్మటనే వస్తాయి. మీరు ఎమ్మటనే చూడవచ్చు. మీ మనమైతే అసలు ఈ లోపలికైతే వచ్చేసామన్నమాట. ఈ వీడియో ఆల్మోస్ట్ గంటన్నర పట్టిద్ది మనం మొత్తం తిరగడానికి. నేను మీకు అంత మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం పెట్టేస్తున్నాను. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, మీరు మాత్రం ఖచ్చితంగా చూడాలి. మన పురాతన కాలంలో ఏమేమి జరిగింది, ఎలా ఉండేది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. మన చరిత్ర తెలుసుకోవడంలో తప్పు లేదు కదా, అందుకోసమనే ఈ వీడియో చూసేయండి.
Thank you.
చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతా కవర్ చేశానో లేదో, ఇంకెక్కడైనా బ్యాలెన్స్ ఉందో ఏందో ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే చూడండి. అలాగే మీకు ముంబై నుంచి నెక్స్ట్ ఏ ప్లేసెస్ కావాలో టూరిస్ట్ ప్లేసెస్ అవి కింద కామెంట్ చెప్తే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి. మీకు 100% ఇన్ఫర్మేషన్తో నేను అయితే ట్రై చేస్తాను. నన్ను ఇంతవరకు ఆదరించినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.